బాపట్ల నియోజకవర్గంలో రాజకీయం గరంగరంగా మారిపోయింది. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి మధ్య మాటల యుద్ధం కాస్త పీక్స్కు చేరిపోయింది. అవినీతి అక్రమాల కేంద్రంగా ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు, అధికారం ఉంది కదా అని ఉన్న ప్రస్తావన అహంకారంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఇసుక అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం. జగనన్న కాలంలో తక్కువ రేట్లు కొన్ని ఎక్కువ రేట్లు గవర్నమెంట్ అమ్ముకున్న పరిస్థితిని చూసాం. రియల్టర్స్ దగ్గర ఎకరానికి 10 లక్షలు డబ్బులు తీసుకున్న పరిస్థితి చూసాం. అలా కొన్ని కోటాలు కోట్లు సంపాదించుకోవటం కాకుండా చిన్న చిన్నటికి కూడా పాల్పోవటం, వాళ్ళ ఇంట్లో వేసే ఆవు దూడ కూడా అక్కడ వ్యాపారస్తుల దగ్గర నుంచి నెలకు 6,000 రూపాయలు నా గడ్డి కోసం తీసుకున్న గడ్డి తినే ఎమ్మెల్యే మన రఘుపతి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కనపడుతున్నాడా రఘుపతి? ఎలా కనపడుతున్నాడా? ఆ మాట్లాడిన వాడికి బుద్ధి ఉండాలి, ఆ మాట విని మాట్లాడినటువంటి ఈయనకైనా బుద్ధి ఉండాలి. ఇక ఏదో రుజువులు సాక్ష్యాలు అంట, గడియస్తంభం దగ్గర కొంచెం మాట్లాడతానంట. ఏంటి మాట్లాడేది? ఏంది మాట్లాడేది? రఘుపతి ఏంటో, రఘుపతి క్యారెక్టర్ ఏంటో, రఘుపతి ఏంటో తెలియదా? అసలు ఏంటో వాడు మాట్లాడేటువంటి మాటకి ఏమన్నా అర్థం పడుతూ ఉందా? కనీసం ఆ వచ్చే ముందర కాస్త చదువుకుమారా లేదు, కనీసం ఇవి చదివి ఆ చెప్పేవాడైనా సరైన వాడితో చెప్పించుకొని రావాలి. రఘుపతి అంటే లంచాలు తీసుకుంటుండే, ఎవరిచ్చాడు లంచం నాకైతే తెలియదు. మరి ఆ లంచాలు ఏదో ఉంటే వాడిని ఏజెంట్గా కలెక్ట్ చేసి ఇంకా రావాల్సిన ఉంటే పట్టుకురమ్మని అడుగుదాం. ఎందుకంటే బాగా డబ్బు మదంతో ఉన్నాడు, రేపు 2,000 కాదా 3,000 ఇస్తాడు బాగా తీసుకుని ఏం పర్లేదు. ఓటు మటుకు ఓటు ఎవరు వచ్చినా సరే చెప్పేది ఒకటే, డబ్బులు ఎక్కువైతే ఇచ్చే డబ్బే, మేము చేసే పని మేము చేస్తాం చెప్పండి, మనం చేసే పని మనం చేసుకుందాం.